నూతన రెవెన్యూ చట్టాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో రైతు బంధు సమితి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ తిప్పని శ్రీనివాస్, రైతు బంధు సమితి అధ్యక్షులు లింగాల మల్లయ్య, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పత్తిపాక వెంకటేశం, మార్తా గంగాధర్, మర్రి రాములు, కత్తి బాలరాజు, లక్కర్సు రాజేశం, ఎడ్ల శ్రీనివాస్, దివికొండ తిరుపతిరావు, లింగాల తిరుపతి, పత్తిపాక రాజలింగం, వట్టేముల రవి తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో మరియు మండల పెద్దల అధికార పెద్దల సహకారంతో మరియు పిఎస్సి చైర్మన్ తిప్పని శ్రీనివాస్ గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ కొన్నాల శ్రీనివాసరావు గారు మరియు రైతు సమన్వయ సభ్యులు మరియు చందుర్తి మండల మరియు ఆ పెద్దలు అందరూ పాల్గొని ఈ యొక్క రైతు రెవెన్యూ చట్టం తీసినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది మరియు ఆ యొక్క సంబరాలు జరుపుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. వెంకటేష్ మాట్లాడు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల యొక్క భూభాదలు తీర్చడం కోసం గత 3 రోజుల క్రితము మన అసెంబ్లీ సమావేశాలలో నూతన రెవెన్యూ చట్టాన్ని అలాగే రెవెన్యూలో కీలకమైనటువంటి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసేటువంటి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి ఈ రోజున చర్చించి ఆమోదించుతున్నటువంటి సందర్భంలో మరి చందుర్తి రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మా చందుర్తి రైతు సమన్వయ కమిటీ గ్రామ కమిటీ అధ్యక్షులు లింగాల మల్లయ్య గారు, మండల కమిటీ మెంబరు ఎడ్ల శ్రీనివాస్ గారు, అలాగే గ్రామ శాఖ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పత్తిపాక వెంకటేష్ గారు మరియు అలాగే గ్రామ కమిటీ మెంబరు తిరుపతిరావు గారు, ఇతర టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యులు రైతు సోదరులందరి సమక్షంలో టపాసులు పేల్చి మరి సంబరాలు చేసుకోవడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా మరి దాదాపుగా 60-70 సంవత్సరాల కింద రూపొందించినటువంటి మరి రెవెన్యూ చట్టాలతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గమనించి మరి ఈ రోజున నూతనంగా అంటే రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకుండా, ఏ విధమైనటువంటి లంచాలు ఇవ్వకుండా, వారి యొక్క భూమిని కొనుగోలు కానీ ఇతరత్ర విరాసతులు కానీ ఏవైనా కూడా మరి ఆర్థిక పరమైనటువంటి లంచాలతో సంబంధం లేకుండా ప్రజలకు నేరుగా పని జరిగే విధంగా, వారికి సరి అయినటువంటి డాక్యుమెంట్ తొందరగా దొరికే విధంగా చేసేటువంటి ఈ నూతన చట్టాన్ని మరి స్వాగతిస్తూ అది అమలు చేస్తున్నటువంటి సందర్భంలో